నడక తప్పనిసరి, జర వాకింగ్కు పోదాం పదండి. ప్రతి ఒక్కరూ రేపటి నుండి ఎలాగైనా వ్యాయామం చేయాలనుకుంటారు, కానీ చేయరు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటామని చెబుతారు, కానీ తీసుకోరు. ఇలా ప్రతిరోజు వ్యాయామాలను వాయిదా వేస్తూ పోతే బరువు పెరిగిపోతారు, శరీరం కదలకుండా పోతుంది. పెళ్లికి ముందు ఫిట్గా ఉండే ప్రతి ఒక్కరూ పెళ్ళయి పిల్లలు పుట్టాక ఉద్యోగం, పిల్లలు, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడంతో లావైపోతారు. ఫలితంగా ఆయాసం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబం కోసం అంత సమయాన్ని కేటాయించే స్త్రీలు తమ కోసం కొద్ది సమయాన్ని కూడా కేటాయించుకోలేక వ్యాయామాలు చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తమ కోసం కేవలం అరగంట సమయాన్ని కేటాయించి నడకను ప్రారంభించినట్లయితే ఆరోగ్యాన్ని పొందడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. కొంతమంది లావైపోయిన మహిళలు చేసే పొరపాటు ఏంటంటే, బరువు త్వరగా తగ్గాలి అనుకుంటూ మొదటి రోజే తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ విపరీతమైన వ్యాయామాలు చేసేస్తుంటారు. ఫలితంగా వాడు 2 రోజులకే నిరసపడిపోతారు. మరుసటి రోజు వ్యాయామానికి వెళ్ళడానికి మనస్కరించదు. దీనితో పాటు ఒకేసారి తిండి తగ్గించడం వల్ల ఆకలి ఎక్కువై మనసు తిండిపైకి ఎక్కువగా మళ్ళుతుంది. కాబట్టి ఆహార పదార్థాలను ఒకేసారి తగ్గించకుండా ముందుగా కొవ్వు పదార్థాలను తగ్గిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ఆహారాన్ని తగ్గించుకోవాలి. వ్యాయామాన్ని కూడా ఒకే రోజు మొత్తం చేయకుండా కొద్ది కొద్దిగా పెంచాలి. నడకైనా వ్యాయామమైనా డైటింగ్ అయినా చాలా కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా చేయాలి. ఈ విషయాన్ని ఇంట్లో ముచ్చటించి మీరు మీ వ్యాయామానికి అడ్డుపడకుండా చూసుకోవాలి. ఉదయపు నడక ఒకేసారి కిలోమీటర్లు నడిచేయకుండా మొదటి వారం రోజులు కొద్ది దూరం మాత్రమే నడవాలి. తర్వాత నెమ్మదిగా దూరాన్ని పెంచుతూ పోవాలి. మొదట నడక వేగంగా నడవకూడదు, నెమ్మదిగా నడవాలి. మధ్యలో నడక వేగాన్ని పెంచాలి. తరువాత మళ్ళీ నెమ్మదిగా నడవాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళనొప్పులు రావు. నడక ఒక్కటే వ్యాయామం కాదు. ఈత తరగతులకు వెళ్ళడం, సైక్లింగ్ చేయడం, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడొచ్చు. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసికంగా కూడా చిలాకీగా ఉంటారు. ఇవే కాకుండా ఏరోబిక్స్, జుంబా, సాల్సా వంటి నృత్య రీతుల్ని కూడా నేర్చుకోవచ్చు. వీటి వల్ల కెలరీలు అధిక మొత్తంలో ఖర్చు అవుతాయి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. ఇలాంటివి నేర్చుకోవడానికి మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆహార విషయాలకు వచ్చేసరికి బరువు తగ్గడానికి కడుపు మార్చుకోవాల్సిన పని లేదు. మాంసకృతులు, పిండి పదార్థాలు శరీరానికి అందాలి. పిండి పదార్థాలు అంటే అన్నం, బ్రెడ్ నుండి అందేవి కాకుండా సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, ఓట్స్ వంటివన్నమాట. వీటిని కూడా అమితంగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. వీటిలో పీచు అధికంగా ఉండి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. డైటింగ్ చేసేవాళ్ళు మాంసాహారాన్ని దూరంగా పెట్టాల్సిన పని లేదు. కాకపోతే మాంసాహారాన్ని తక్కువగా తింటే సరిపోతుంది. దానికి బదులుగా మిల్మేకర్ స్కిన్లెస్ చికెన్ను ఎంచుకోవచ్చు. స్వీట్స్, చాక్లెట్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం తక్కువగా తినాలి. బదులుగా తేనె, తాజా పండ్లు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివి కూడా తినొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచివే. రెస్టారెంట్లు, రోడ్ల పక్కన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. మంచినీళ్లను ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్, బీట్రూట్ వాటితో పాటుగా సలాడ్లు చేసుకొని తినడం మంచిది. నూనె, ఉప్పు కూడా ఎంతో తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ప్రతిరోజు అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసర్లు, బఠానీ, శనగలు, గుడ్లు, సోయా, పల్లీలు వంటివి తప్పకుండా భోజనంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృతులు శరీరానికి శక్తిని అందిస్తాయి. కాఫీ, టీలు తాగినా అందులో పంచదార వేసుకోకూడదు. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు, శరీరంలోని విషయ పదార్థాలను బయటకు తీస్తాయి. ఇలా నెమ్మదిగా ఆహార అలవాట్లు మార్చుకుంటే, వ్యాయామం చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్న బరువును పొందటంతో పాటు ఒత్తిడి లేకుండా హుషారిగా చలాకీగా ఉంటారు.